valuable things about the prayer. ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. Bible missionaries, they said so many wonderful quotations regarding prayer. బైబిల్ మిషనరీలు కూడా ప్రార్థన గురించినటువంటి చక్కని మాటలను వారు చెప్పడం జరిగింది. డేవిడ్ బ్రెనార్డ్, హి వాస్ ఎ యంగ్ మ్యాన్, ఓ టీనేజర్ గా ఉండి తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. ప్రభుకి తన హృదయం ఇచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన వాడే అతను నశించిపోతున్న ఆత్మను రక్షించాలని రెటినియన్స్ మధ్యలోకి వెళ్ళాడు. రెటినియన్స్ అనగా మనుషులు చంపుకొని తినేటువంటి వారు. వారి జాతి వారు కాకుండా వేరే జాతి వారు కనిపిస్తే బాణాలు విసిరి వారిని కొట్టి చంపి వారిని ఆ రాత్రికి కాల్చుకుని తినేస్తారు. అలాంటి రెడ్ ఇండియన్స్ మధ్యలోకి వెళ్ళి నేను సువార్త చేస్తాను, రెడ్ ఇండియన్స్ రక్షణ నడిపించే కృప నాకు ఇమ్మని ప్రార్థించాడు. దేవుని సహాయంతో వెళ్ళాడు. గడ్డిని పరుపుగా చేసుకుని ఆ గడ్డి పరుపు మీద రాత్రి అంతా ప్రార్థించేవాడు, దేవుని దగ్గర మొరపెట్టేవాడు. డేవిడ్ బెనార్డ్ ఖచ్చితంగా సువార్త చేయాలి అని ప్రార్థనలో సమయాన్ని ఎక్కువ గడిపేవాడు. ప్రార్థనతో పరిశుద్ధాత్మ సహాయం తెలియ వాక్యం చెప్పగా అనేకులు వాక్యం విని రక్షణ పొందేవారు, వారు మనసు పొందేవారు. వారి హృదయాలు మారిపోయేవి. రెడ్డిన్యన్స్ కఠిన హృదయాలు కూడా మారి యేసు మాకు కావాలని ఏడ్చి ప్రార్థనలు చేశారు. ఆ విధంగా రెడ్డిన్యన్స్ దేవుళ్ళకి నడిపించిన ఈ మిషనరీ ప్రార్థనా జీవితం గురించి ఏమన్నాడో మనం చూద్దాం. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం నాకు ఇష్టం. ఇతను ఒకసారి చెట్టు కింద ప్రార్థన చేస్తుండగా ఇతన్ని బాణాలతో కొట్టి చంపడానికి రెడ్డిన్యన్స్ చుట్టూ వచ్చారు. ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడులే ఎవరితోనో, మాటలు అయ్యాక చంపుదామని బాణాలు గురిపెట్టే ఉంచారు. ఆయన ప్రార్థన ఆపడు, వీళ్ళు గురిపెట్టిని గురి తీయరు. అలాగే ఉంచి ఉంచి ఈయన ప్రార్థన చేస్తుండగా వాళ్ళకి చేతుల నొప్పులో చేంజ్ చేశారు. బాణాలు పక్కన పెట్టి ఎంతసేపు చేస్తాడో చేయనివ్వండిరా అని కూర్చున్నారు. కొన్ని గంటల సేపు ఆయన ప్రార్థన చేస్తుంటే రేపు వద్దాంలే అని వెళ్ళిపోయారు. వాళ్ళు రేపు వచ్చేసరికి మళ్ళీ ఆయన ఇందులో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాల ఇన్ని గంటల సేపు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసుకుందామని ఆయన ఏం చెప్తాడో విందామని కూర్చున్నారు. ఆయన చిన్న మాటలే సువార్త గురించి చెప్తుండగా పరిశుద్ధాత్ముడు బలంగా రాగా కఠిన హృదయాలు మారిపోయి మారు మనసు పొంది యేసు మాకు కావాలి, రక్షకుడు మాకు కావాలి, యేసు కొరకు మేము జీవిస్తామని మనుషులను చంపుకొని తినే నర హంతకులను దేవుడు మార్చివేశాడు ఈ మిషనరీ వల్ల. ఈ టీనేజర్ అనేక హృదయాలను దేవుని వైపు తిప్పగలిగాడు. మరొక మిషనరీ చెప్పిన మాట, మన ఇండియా నుండి వెళ్లిన దైవజనుడు సాధు సుందర్ సింగ్, ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో ఒక విశ్వాసికి బైబిల్ ప్రార్థన అలాంటిది. అంటే బైబిల్ జ్ఞానము ఒక రెక్క అయితే ప్రార్థించుట మరొక రెక్క, రెండు రెక్కలు కలిపి ఎగరడానికి ప్రయత్నిస్తేనే పక్షి ఎగురుతుంది. ఒక రెక్కతో ఏ పక్షి ఎగరదు. అలాగే రెండు రెక్కలతో ఎగిరినట్టుగానే ఒక పక్క బైబిల్ జ్ఞానము మరో పక్కన ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు విశ్వాస జీవితం పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా? జీవితంలో ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని రంగాల్లో పైకి రావాలంటే వాక్య జ్ఞానము ప్రార్థనా జీవితం ఉంటే. వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం ఉంటే పక్షి రెండు రెక్కలతో పైకి ఎగిరినట్టు మీరు కూడా పైకి వచ్చే రోజు రాబోతుంది. ఎత్తైన శిఖరమే దేవుడు మిమ్మల్ని నిలబెట్టే రోజు వచ్చునుగాక. మరొక మిషనరీ చెప్పిన మాట, థామస్ వాట్సన్ ఈ దైవజనుడు చెప్పిన మాట, లోకంలో పాపములో పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, అది మోకాళ్ళ మీద పడడమే. చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకుని వచ్చాను, కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకుని వచ్చినది ప్రార్థన. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా పరలోకానికి వెళ్ళి ప్రార్థన పరలోక దేవుని యొద్ద నుండి ఒక దూతను పంపించగలిగింది. అంటే ప్రార్థన కష్టాల్లో ఉన్న వారి యొద్దకు దూతను పంపించగల మీ బంధువులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, ఇంకెక్కడ ఉంటే ఏకాత్మతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు తన దూతలను రిలీజ్ చేస్తాడు. ఆ దూతలు వెళ్ళి దేవుని బిడ్డలను విడిపించగల సమర్థులు. డగ్లస్ మేక్ ఆథర్ చెప్పినటువంటి మాట, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టు వస్త్రంలాగా దాచుకోకండి, నిత్యం వాడే వస్త్రంలాగా నలగనివ్వండి. నేను ఎంత అలసిపోయినప్పటికీ తప్పకుండా బైబిల్ ధ్యానించిన తర్వాతే నిద్రపోతాను. ఎంతన్నా అలసిపోనివ్వండి, బైబిల్ ధ్యానించకుండా పడుకోనంటున్నాడు ఈ దైవజనుడు. డగ్లస్ మేక్ ఆథర్ చెప్పిన మాట, పట్టు వస్త్రాల్లాగా దాచుకోకండి బైబిల్ని, ఎంత చదివితే అంత చదవండి. చదవడం వల్ల ఏం జరుగుతుందండి, మీ ఆత్మీయత నూతనపరచబడుతుంది. మార్టిన్ లూథర్ దైవజనుడు చెప్పిన మాట, పవిత్ర గ్రంథమైన బైబిల్ శ్రద్ధతో చదవడానికి నా దగ్గర ఉన్న పుస్తకాలు ఆటంకంగా మారితే నేను వాటన్నిటిని నాశనం చేస్తాను. అంటే తన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. బైబిల్ను కూడా చదవనివ్వనంత ఆకర్షంగా అక్కడ నవలు కానీ వేరే పుస్తకం కానీ ఉంటే ఆ పుస్తకాలను ఏం చేస్తాడట, కాల్చేస్తా అంటున్నాడు. బైబిల్ చదవనీయకుండా ఏ పుస్తకమైనా అడ్డొస్తే దాన్ని కాల్చైనా పారేస్తాను, కానీ బైబిల్ మాత్రం చదవడం మానను అంటున్నాడు. మరొక దైవజనుడు బిల్లీ గ్రహం గారు, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మరికొన్ని పుస్తకాలు రిఫర్మేషన్ ఇస్తాయి. ఒకే ఒక్క పుస్తకము ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, అదే బైబిల్.
మరి ఇన్ఫర్మేషన్ ముఖ్యమా, రిఫార్మేషన్ ముఖ్యమా, ట్రాన్స్ఫర్మేషన్ ముఖ్యమా? ఎంతమంది ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు? అయితే మనం ఏ పుస్తకాన్ని చదవాలి? బైబిల్ చదవండి. ట్రాన్స్ఫార్మ్ అంటే లైఫ్ మారుతుంది. లైఫ్ చేంజింగ్ అవ్వాలంటే లైఫ్ చేంజింగ్ చేసేటువంటి వాక్యాన్ని మనం చదవాలి. మరొక దైవజనుడు ఏడబ్ల్యూ టోజర్ చెప్పిన మాట, లోకం దేవుని గురించిన జ్ఞానం లేక నశిస్తూ ఉంటే కొన్ని క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు దేవుని సన్నిధిని లేని క్షామంతో అలమటిస్తున్నాయి. సంఘమైతే ఉంది, కానీ సంఘంలో దేవుని సన్నిధి ఉండదు, ప్రార్థన ఉండదు, సత్యమైన వాక్యం ఉండదు, ఆరాధన చేయరు. మీకు ఇంత వాక్యం చెప్పే బోధకులు అనేక ప్రాంతాల్లో దేవుడు ఏర్పాటు చేయగా ఎందుకు వాక్యం లేని దగ్గరికి, ప్రార్థన లేని దగ్గరికి, దేవుని సన్నిధి లేని దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు ఏమి రాలేదని అలమటించిపోవడం కంటే వాక్యం ఉన్న దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన దగ్గరికి వెళ్ళండి, ఆరాధన దగ్గరికి వెళ్ళండి, ఆరాధించండి. ప్రభు మీకు తోడేవిడ నడిపించునుగాక. జార్జ్ ముల్లర్ దైవజనుడు చెప్పిన మాట, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను, రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, ఆయనను నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే. ఎంత బాగా చెప్పుకున్నాడండి, నేను దేవుని దృష్టిలో చిన్నవాడిని అని చెప్పుకున్నాడు. ఈ మధ్య అందరూ చిన్నవాళ్ళందరూ ఏమని చెప్పుకుంటున్నారు? గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అంతా గొప్ప పిచ్చి పట్టింది. నేను గొప్ప, నా ఇల్లు గొప్ప, నా కారు గొప్ప, నా ఉద్యోగం గొప్ప, నా జీతం గొప్ప, నా అందం గొప్ప, నా సంఘం గొప్ప, మా చర్చి ఇంకా గొప్ప, గొప్ప 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 పెద్ద కప్ప. గొప్ప పిచ్చి పట్టిన వాళ్ళందరూ కప్ప అవుతారే తప్ప దేవుని బిడ్డారా గొప్పవరు. మనం ఏం చెప్పాలంటే, నేను గొప్ప కాదు, నా యేసు గొప్ప, నా దేవుని వాక్యము గొప్ప, నా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప, దేవుని సన్నిధి గొప్ప, నా ప్రభువే గొప్ప, నేను చిన్న అని చెప్పుకోవాలి. దైవజనుడు చార్లెస్ స్పర్జన్ చెప్పిన మాట మనం చూద్దాం. ఇప్పటికీ నేను బైబిల్ గ్రంథమును 100 సార్లు చదివి ఉన్నాను. తొలిసారి దానిని చదివినప్పటికంటే అది ఇప్పుడు ఎంతో మధురంగా ఉన్నది. అంటే మొదటిసారి చదివిన దానికంటే రెండోసారి ఇంకా తీయగా ఉంది, మూడోసారి, నాలుగోసారి, 100వసారి ఇంకా ఇంకా తీయగా, తేనె కంటే జుంటి తేనెదారుల కంటే మధురంగా మారిపోయింది. మరి మీరు ఎన్నోసారి చదువుతున్నారు ఇప్పుడు? పాస్టర్ గారు అది ఒక్కటి అడగండి అన్నట్టు చెప్తున్నారు. నేను అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తప్ప మొత్తంగా కూర్చొని చదవట్లేదు పాస్టర్ గారు. మరి బఫే ఫుడ్కి వెళ్ళినప్పుడు తూడ్చుకొని తింటాను పాస్టర్ గారు, కూరలన్నీ మొత్తం తూడ్చుకొని తింటాను. అక్కడ మాత్రం ఏమీ వదిలిపెట్టను, ఐస్ క్రీమ్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఇంకేమన్నా మిగిలితే మళ్ళీ ఒకసారి రౌండ్ వేస్తాను, ఇంకేమన్నా ఉంటే కొత్తగా ఏమైనా పెట్టారేమో అన్నీ తూడ్చుకొని వస్తాను. మరి బైబిల్ సంగతి ఏంటి, బైబిల్లో మాత్రం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, అప్పుడే మనం మోసపోతాం. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదవద్దు, బైబిల్ను పూర్తిగా చదవండి. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి 40 భాషలు నేర్చుకుని బైబిల్ తర్జుమా చేసిన గొప్ప పండితులు. మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. చాలా మంది తమ్ముళ్ళు పెద్దలు నేను మోసపోయానని అడగకుండా ఇలా చేయండి. మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలుగా మారతాయి. ప్రార్థనలో నలగగలిగితే దేవుడు నీ దేహాన్ని నివాస స్థలంగా చేసుకుంటాడు. మోసంపోవు. ప్రార్థనలో గడుపుతున్నారా లేదని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరి మీలో ఎక్కడ గడపడం మాకు ఇష్టమో అన్నట్టు నేటి తరం చెప్తుంది. మరి సోషల్ మీడియాలో గడపడమో, ఫ్రెండ్స్తో గడపడమో, వ్యర్థమైన వాటితో గడపడమో, ఇది మీకు ఇష్టమైతే నష్టపోతారు పిల్లరా. మన ఇష్టము ప్రార్థనలో అయి ఉండాలి. యేసుప్రభు వారికి ఒక మంచి అలవాటు ఉండేది, అలవాటుగా ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను. యేసుప్రభు వారికి ఉన్న అలవాటు ప్రార్థన అలవాటు. సమయం దొరికితే అలా ప్రార్థించే అలవాటు మనకు కూడా మంచి అలవాటుగా మారును గాక. ప్రేయింగ్ హ్యాబిట్ ఇస్ వండర్ఫుల్ హ్యాబిట్ మై బ్రదర్. ప్రార్థించే అలవాటు చక్కని అలవాటు సహోదరులారా. సో వి షుడ్ గివ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితానికి ప్రాధాన్యం. ప్రార్థన అనేది దేవునితో సహవాసం ఏర్పరుస్తుంది. యు విల్ హావ్ ఇంటిమసీ విత్ గాడ్. బైబిల్ గ్రంథంలో కొన్ని 100 సార్లు ప్రార్థన గురించి రాయబడింది. ప్రేయర్ ఇస్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. నీకు దేవునికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ప్రార్థన. ప్రేయర్ చేంజెస్ అవర్ మైండ్స్, ప్రేయర్ చేంజెస్ అవర్ ఫ్యామిలీస్, ప్రేయర్ చేంజెస్ ద నేషన్స్. ప్రార్థన దేశంలోనే మార్చగలదు. ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.